అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ డక్ అని చెప్పి ఇవాళ అంటే డక్ అంటే మీకు సడన్గా మీకు కిందకు కూర్చుండిపోవడం సో డొనాల్డ్ డక్ డొనాల్డ్ డక్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన పోలీస్ అధికారులు గట్టిగా అరవడం సో ఇది ఒకప్పుడు చిన్నపిల్లలు మాట్లాడుకునే విషయము ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారి హత్య వరకు కూడా అంటే ఇది ఒక కామెడీ వ్యవహారంగా మనం చూడడానికి లేదండి కానీ ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ డక్ డొనాల్డ్ డక్ అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ పిల్లాడు ఉన్నాడు చూసారా ఇరవై ఏళ్ళ క్రూక్స్ ఇతను చాలా చాలా మంచివాడు అమాయకుడు సడన్గా ఇలా తుపాకీ పట్టుకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ గారిని కాల్చిపడేయాలని ఎందుకు అనుకున్నాడు అంటే దీని వెనుక చాలా చాలా కాన్స్పరెన్సీ థియరీస్ ఉన్నాయండి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరాన్ డొనాల్డ్ ట్రంప్ పైన పగబట్టారు డొనాల్డ్ ట్రంప్ని హత్య చేయడమే మా ప్రాథమిక లక్ష్యంగా ఉంది కాబట్టి క్రూక్స్ అనబడే అబ్బాయిని ఎంచుకున్నారు ఇతనికి డబ్బు ఇచ్చారు నువ్వు కాల్చేసే అక్కడ నుంచి నువ్వు తప్పించుకో నీకు ఇంత డబ్బు నీ జీవితంలో ఎప్పుడూ ఎవరు ఇచ్చి ఉండరని మబ్బిపెట్టారు కాబట్టే ఈ పిల్లాడు ఆ టెరస్ మీదకి ఎక్కాడు డొనాల్డ్ ట్రంప్ గారిని కాల్చే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ డక్ అయ్యారు అక్కడ నుంచి ఈయన హాస్పిటల్కి వెళ్ళారు ఇవాళ బతికి బట్ట కట్టాడు అని చెప్పి మీకు వార్తలు సో ఇప్పుడు మీరు అడగచ్చు ఈరాన్ వాడికి అమెరికా మీద డొనాల్డ్ ట్రంప్ గారి మీద ఇంత పగ ఏమిటి ఈ పగ జో బైడెన్ మీద ఉండొచ్చు కదా అలా లేదు డొనాల్డ్ ట్రంప్నే వీళ్ళు టార్గెట్గా చూస్తున్నారు ఎందుకు అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో ఏం జరిగిందండి బాగ్దాద్ మహానగరం ఒక ఎయిర్పోర్ట్ మీకు అక్కడ కాజిమ్ సోలేమాని అనబడే ఈరాన్ యొక్క అతి శక్తివంతమైన కమాండర్ సో ఇతను తన కాన్వాయ్తో కారులో వెళుతున్నప్పుడు అమెరికాకు సంబంధించిన మీకు ప్రిడేటర్ డ్రోన్లు డైరెక్ట్గా దాడులు చేసి అక్కడికక్కడ ఇతని హతం చేయడం మొత్తము కాన్వాయ్ తునా తునకలు అయ్యింది సో దీనిని ఈరాన్ వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇమీడియట్గా ఈరాక్లో ఉండే అమెరికా స్థావరాల మీద వాళ్ళు దాడులు చేశారు ఎంతోమంది అమెరికా సైనికులు గాయాల పాలయ్యారు చాలామంది మరణించారు కూడా అయినా కూడా మా కాజిం సొలేమాని మీరు హతము చేశారు కదా దీనికి ప్రాథమిక కారకుడు ఎవరు డొనాల్డ్ ట్రంప్ అతను ఆజ్ఞాపించడంతోనే కదా ఈ డ్రోన్ దాడి అనేది జరిగింది కాబట్టి ఎక్కడైనా సరే ఏదో ఒక సమయంలో వైట్ హౌస్ మీద దాడులు చేసైనా డొనాల్డ్ ట్రంప్ని మేము హతము చేస్తాము చేసే తీరతామని ఆ రోజు ఈరాన్ యొక్క సుప్రీం నాయకుడు అండి మామూలుగా ప్రజలు అరిచారు లేదా ఒక ఆర్మీ జనరల్ అన్నారు అలా కాదండి వాళ్ళ సుప్రీం నాయకుడు వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ముక్త కంఠముతో డొనాల్డ్ ట్రంప్ యొక్క హతము అనేదే మా ప్రైమరీ టార్గెట్ అని చెప్పి మాట్లాడారు సో ఇవాళ మీకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే మీకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు సేఫ్గా లేరు సో ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నూట ముప్పై ఆరు అమెరికాకు సంబంధించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దానిని డబల్ చేయండి డొనాల్డ్ ట్రంప్ గారిని కాపాడండి ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హత్యా ప్రయత్నాలు వంద శాతం జరుగుతూనే ఉంటాయి ఈయనను ఈరాన్ వాళ్ళు విడిచిపెట్టారు అని అంటే ఈరాన్ వైపు నుంచి రెస్పాన్స్ ఏంటి మొన్న జరిగిన వ్యవహారానికి మాకు ఎటువంటి సంబంధము లేదు కానీ డొనాల్డ్ ట్రంప్ దొరికితే మాత్రము కరెక్ట్ టైంలో దొరికితే మాత్రము వంద శాతం అతన్ని లేపేస్తాము అతన్ని అయితే విడిచిపెట్టే అవకాశమే లేదు ఇప్పుడు చూడండి మైక్ పాంపియో అంటారు ఇతను ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ టైంలో మీకు యుఎస్ యొక్క స్టేట్ సెక్రటరీ అంటే ఎలాగైతే మన జైశంకర్ గారు ఉంటారో అలాగే అమెరికాకు స్టేట్ సెక్రటరీని ఉంటారు అంటే అతను ఫారిన్ మినిస్టర్ సో అతను ఇందులో చాలా కీలకమైన ఒక రోల్ని ప్లే చేశాడు అంటే మీకు ఖాసిమ్ సులేమాని ఏ టైంకి బాగ్దాద్ ఎయిర్పోర్ట్ రాబోతున్నాడు అతన్ని ఎలాగ టార్గెట్ చేయాలి ఏ వాహనంలో ఉంటాడు ఈ ఇంటెలిజెన్స్ వ్యవహారం అంతా కూడా పెంటగాన్ అధికారులు మైక్ పాంపియోకే చెప్పారు సో ఈయనే డొనాల్డ్ ట్రంప్ గారికి కరెక్ట్ టైం అధ్యక్ష ఈ టైంలో వీడిని వేసేవచ్చు అని చెప్పి చెప్పింది మైక్ పాంపియో కాబట్టి ఇతనిని లేపేయాలని రెండు వేల ఇరవై రెండులో మీకు అటెంప్ట్స్ జరిగేయండి అమెరికాలోనే ఇలాంటి అటెంప్ట్స్ ఇవాళ అతను అధికారంలో లేడు రిటైర్ అయిపోయాడు అయినా కూడా మైక్ పాంపియోని ఈరాన్ వాళ్ళు టార్గెట్ చేశారు అలాగే ఇంకొక వ్యక్తి రాబర్ట్ ఓ బ్రైన్ అంటారు ఇతను కూడా మీకేంటి యుఎస్ యొక్క స్టేట్ సెక్రటరీ ఇతని మీద కూడా ఇతని మీద కూడా మీకు హత్యా ప్రయత్నాలు జరిగాయి అంటే అసాసినేషన్ అటెంప్ట్ అనేది జరిగింది అని చెప్పి ఇవాళ అమెరికా వాళ్ళు చాలా విషయాలను సీక్రెట్గా ఉంచుతున్న అమెరికా వాళ్ళు మెల్లమెల్లగా నిజాలను కక్కడము మొదలుపెట్టారు అంటే ఏంటి అమెరికా ఒక బలహీనమైన దేశముగా ఇవాళ ప్రపంచానికి కనిపిస్తుంది ఎందుకు అంటే ఎన్నో అటెంప్ట్స్ మీకు వీళ్ళ నాయకుల మీద ఇలాగ హత్యా ప్రయత్నాలు మొన్నటికి మొన్న ఒక యువకుడు ఇరవై ఏళ్ల కుర్రాడు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ మీద గురి పెట్టి కాల్పులు జరిపాడు అంటే అమెరికా పరిస్థితి ఏమిటి సో ఇది ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం మరి ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు మాట్లాడడం కాదండి రెండు వేల ఇరవై రెండులో మీకు ఇబ్రాహిం రైజీ మీకు యునైటెడ్ నేషన్స్ లో ఒక ఫోటో పట్టుకున్నాడు ఎవరి ఫోటో ఇది కాసిం సులైమాని పట్టుకొని ఇతను మా గ్రేటెస్ట్ కమాండర్ అండి ఇతను మాకు చాలా చాలా మోటివేషన్ ఇచ్చిన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా శాంతియుతమైన పరిష్కారమే మనం వెతకాలి అణు అస్త్రాల మీద మనం పరిశోధనలు చేస్తున్నామని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ మాట్లాడుతున్నారు సో అది ఒక విషయము అయితే మనం అణుశక్తిని డెవలప్ చేయాలి కొత్త కొత్త ప్లాంట్స్ను మనం రష్యా సహాయంతో సృష్టించాలి కానీ ఇది దేనికి కూడా యుద్ధము కోసరము కాదు అని చెప్పిన గొప్ప వ్యక్తి అతనిని డొనాల్డ్ ట్రంప్ హత్య చేశాడు ఈ డొనాల్డ్ ట్రంప్ని మేము ఎప్పుడు విడిచిపెట్టాము అమెరికాపై మా ప్రతీకారం ఉంటుందని ఎక్కడా మీకు ఐక్యరాజ్య సమితిలో ఫోటో పట్టుకొని ఇబ్రాహీం రైసి మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా అంటే డైరెక్ట్గా ఒక అగ్రరాజ్యము యునైటెడ్ నేషన్స్ అంటేనే అమెరికా వాడు చెప్పడంతో పెట్టబడిన ఒక సిస్టము ఒక గ్రూపు అక్కడ ఈ అమెరికా మీద యుద్ధము అంటూ వస్తే ఈరాన్ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు వైట్ హౌస్ మీద మా దాడులు ఉంటాయి లోపల ఉండే అధ్యక్షుడు సురక్షితంగా ఉండడు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే ఇతని మీద వంద శాతము ఒకప్పుడు ఎఫ్ కెనడీ అన్నాము అలాగే రొనాల్డ్ రీగన్ మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి డొనాల్డ్ ట్రంప్ మీద కూడా మేము టార్గెట్ చేస్తాము ఖచ్చితంగా అతన్ని లేపేస్తాము అని చెప్పి ఈరాన్లో ఉండే సుప్రీం లీడర్ నుంచి వాళ్ళ ఆర్మీ కమాండర్స్ దాకా ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారండి వీళ్ళే ఉత్తినే మాట్లాడటం కాదండి ఆల్రెడీ వాళ్ళ స్టేట్ సెక్రటరీస్ మీద ఇలాంటి దాడులు ఎన్నో జరిగే వాళ్ళు ఏదో ఒక రకంగా తప్పించుకుంటున్నారు హై సెక్యూరిటీ జోన్లో ఉంటున్నారు కానీ ఇవాళ డొనాల్డ్ ట్రంపే మా టార్గెట్ అని చెప్పి మరి ఇవాళ ఒక హత్యా ప్రయత్నం జరిగింది కదా పిల్లాడే కదా అంటే వాడు చాలా మంచివాడు వాడు ఇంత పెద్ద అటెంప్ట్ ఎలా చేస్తాడు అని చెప్పి మీకు హోల్ ఆఫ్ ద గ్లోబల్ మీడియా దీని గురించి మాట్లాడము ఈరాన్ వాళ్ళ యొక్క ఈ పగా ప్రతీకారము ఎట్టి పరిస్థితిలో చల్లారదు వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ని హత్య చేసే తీరతారని చెప్పి చాలా చాలా కథనాలు వార్తలు వస్తున్నాయి మరి మీరు చెప్పండి డొనాల్డ్ ట్రంప్ మీద మీకు ఈరాన్ రివెంజ్ తీసుకుంటుందా ఇతని మీద ఇంకా కూడా ఇలాంటి అటెంప్ట్స్ ఉంటాయా ఒకరోజు రోజు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు వంద శాతం ఉంటాయండి ఎందుకంటే అతని మీద విపరీతమైన సింపతి వచ్చేసింది సో అమెరికా వాళ్ళు ఇతన్నే అధ్యక్షుడిగా ఎంచుకుంటారు నాకైతే అనిపిస్తుంది మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి హత్యా ప్రయత్నాలు ఏమిటి అర్థం కావడం లేదు మరి ఈరాన్ యొక్క తీరుని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్